ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఆకుల లలితలు చేరారు. తాళారాంపూర్ సొసైటీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలం అని అన్నారు. వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. రెంజల్ మండలంలోని సాటపూర్ చౌరస్తా నుండి సామియ గార్డెన్ వరకు బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పలు గ్రామాల నుండి భారీగా యువకులు బీఆర్ఎస్ లో చేరారు. రెంజల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు 55 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిచ్చపల్లిలోని కన్వెన్షన్ హాల్లో యాదవ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. యాదవులకు గోల్డ్ మేకలు రుణాలు అందిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 35-36 డివిజన్లలో హమ్మల్వాడి, నాందేవాడలలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరం 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 9 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల వల్లే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తాయని బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని సాటపూర్ సామయ గార్డెన్లో పలు పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరారు. మెండోరా మండల బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం పోచంపాడ్ ఆర్పీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఐఐఎఫ్హెచ్డబ్ల్యూ చైర్మన్ మధుశేఖర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ, నవీన్ గౌడ్, డిప్యూటీసీ తలారి గంగాధర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం కింది తాండా సింగపల్లి తాండాలో 6 ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కల్లెడ గ్రామంలో గంగపుత్ర సంఘ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా మాక్లూర్ మండలంలోని దుర్గానగర్ కింది తాండా సింగపల్లి తాండాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నగరంలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి 1,20,00,000 నిధులు మంజూరు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల అన్నారు. ముదిరాజ్ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.